రెండవ రోజు మొదటి పాఠంగా మీకు వివాహము ఎందుకు ఘనమైనది. పరీక్ష రాస్తున్నవారు, రాయనివారు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా విని మీ ఆత్మను రక్షించుకున్నందుకు ఈ మాటలు వినవలసిందిగా ముందుగానే మీకు మనవి చేస్తూ ఒక మంచి విషయాన్ని మనందరం కలిసి ఈ కొద్దిసేపు మాట్లాడుకుందాం. సిద్ధపడండి. మనిషి జీవితంలో ముఖ్యంగా మూడు దినాలను ప్రత్యేకమైనవిగా మనిషి పరిగణిస్తాడు. అందులో ఒకటి పుట్టినదినం, రెండు వివాహ దినం, మూడు మరణదినం. ఈ మూడిటిలో ప్రత్యేకమైనది వివాహము లేదా వివాహ దినము అని ఒక విషయంలో మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే పుట్టినదినం, మీరందరూ పుట్టినరోజు పుట్టినదినం ప్రతి సంవత్సరం మీరు చేసుకుంటే బర్త్డే కాదు, మీరు భూమి మీద అడుగుపెట్టిన దినం. ఆ రోజు ఎలాగ ఉండిందో చెప్పండి అని అంటే మీరెవరు చెప్పలేరు. ఆ రోజు ఎలా ఉంటుందో లేదా ఎలా ఉండిందో మనకు గుర్తులేదు. అలా జరిగిపోయింది ఆ దినం. ఇక మరణ దినం, మీరు చచ్చిపోయిన రోజు ఎలా ఉంటుందో చెప్పండి అని అంటే అది మీరు చెప్పలేరు. కారణం చెప్పాలనుకున్న చెప్పుటకు మీరు ఉండరు కనుక. కాకపోతే వివాహ దినం గురించి మాత్రం మీరు చాలా విషయాలు చెప్పొచ్చు. వివాహం గురించి అన్నీ మీకు గుర్తుంటాయి. అందుకే వివాహ దినాన్ని తన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా, ద మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ గా ఆల్మోస్ట్ ప్రతి వాడు అలా జ్ఞాపకం పెట్టేసుకుంటాడు. ఇకపోతే వివాహము అనగానే ఇంటి వాతావరణం అంతా సుమారు ఒక నెల రోజుల ముందు నుంచే సందడి సందడిగా ఒక పండుగ వాతావరణం నెలకొల్లి ఉంటుందని మనందరికీ బాగా తెలుసు. ఒక నెల రోజుల ముందు నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. ఏ ఒక్క మతానికి సంబంధించినదిగా నేను మాట్లాడటం లేదు, కానీ ప్రపంచమంతా పెళ్లిళ్ళు జరుగుతాయి కనుక, వివాహం అన్నది ప్రతి కుటుంబంలో జరుగుతుంది కనుక, ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ ఇంట్రడక్టరీ పార్ట్లో మీ ముందు ఉంచుతున్నాను. వివాహం అనగానే ప్రపంచమంతా ఒక నెల రోజుల ముందు నుంచే ఇల్లంతా సందడి సందడి. ఇక్కడ మాట్లాడకూడదట, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. ఈ సందడి వాతావరణంలో ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. చూస్తుండగానే డేట్ దగ్గరకు వస్తుంటుంది. డేట్ దగ్గరకు వస్తుందంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నుంచి ప్రతి ఒక్కరి గుండెల్లో గుండె వేగంగా కొట్టుకోవడం, ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో, వస్తారో రారో, వస్తే ఎంతమంది వస్తారో, వస్తే అందరికి సరిపోతుందో లేదో, ఏంటి అదే కనుక ఈ టెన్షన్ 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 అంతా పెళ్లి గురించి. ఇది పెళ్లి టెన్షన్. చివరికి ఆ రోజు వచ్చేస్తుంది. ఇక ఆ రోజు వాతావరణం ఒక ఫంక్షన్ హాల్ కానివ్వండి, లేదా మీరు పెళ్లి చేసే చోటు ఏదైతే ఉందో, అంగరంగ వైభవంగా అలంకరణ, ఎక్కిన కారు నుంచి ఎక్కే స్టేజ్ వరకు అంత అలంకరణే. పిలిచిన వాళ్ళు వస్తారు, కొంతమంది పిలువని వాళ్ళు కూడా వస్తుంటారు, మొత్తానికైతే అందరు వస్తారు. ఇక క్రిస్టియన్ మ్యారేజెస్ అయితే పెళ్లి మొదలైనప్పటి నుంచి పైన పాస్టర్ గారి దగ్గరికి చిట్టి వస్తుంటుంది. చిట్టి చిన్న చిన్న పేపర్, ఎందుకు త్వరగా త్వరగా టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం ఎందుకు ఆ టైం గుమగుమలు కనుక టైం అయిపోతుంది. ఇవన్నీ మన పెళ్లి రోజున కనపడే విషయాలు ఇవన్నీ కూడా.
ఇక చివరికి స్పీకర్ ఉంటారు స్టేజ్ మీద ఆయన మైక్ అలా పట్టుకొని ప్రార్థన చేసుకుందామండి అనగానే చెవులో గుసగుస పాస్టర్ గారు ఏమంటే ఒక 5 ఒక 10 నిమిషాలు బ్రీఫ్ గా చెప్పండి ఎందుకు అంత బ్రీఫ్ గా చెప్పాలి తర్వాత ఆరాంగా తినాలి గనుక ఏమండి వివాహం అనగానే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తారో చెప్పండి భోజనానికి వీలైనంత సమయాన్ని భోజనానికి కేటాయించండి అన్న యాటిట్యూడ్ అన్న వైఖరి ఈ పెళ్లిలో కనబడుతుంటుంది పోనీ టైం ఇచ్చిన వాకింగ్ చెప్పుటకు పాస్టర్ గారు నిలబడిన వినే పరిస్థితుల్లో ఆడియన్స్ ఉంటారో చెప్పండి ఎవరి గోల వారిది పెళ్లిలో సైలెంట్ గా కూర్చుంటది ఇద్దరు దట్టు ఛాన్స్ లేక లేదంటే ఇల్లు మాట్లాడతా స్టేజ్ మీద వీళ్ళిద్దరిని పక్కన పెడితే వీళ్ళకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి మొత్తం అందరూ గోలగోల గోలలో ఉండేవారు కొందరు ఊహల్లో ఉండేవారు కొందరు ఊహలనగానే మీకు పెళ్లిలో 3 గ్రూపులు ఉంటాయని నేను చెప్పాలి ఎంతమంది ఏ పెళ్లికి వెళ్ళినా అందులో 3 గ్రూపులు ఉంటాయి అందులో మొదటిది పెళ్ళైన వారు అది మొదటి గ్రూప్ రెండు పెళ్ళి అవుతున్న వారు సైలెంట్ కిల్లర్స్ పైన ఇక మూడవ గ్రూప్ పెళ్ళి కావాలని కోరుకునేవారు పెళ్ళి కానివారు పెళ్ళి అయిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ పెళ్లి వాతావరణంలో సగం మనసు పెళ్లి మీద ఉంటుంది సగం మనసు వారి పెళ్లి రోజున ఏం జరిగిందో జ్ఞాపకాలకు వస్తుంటాయి అదే గుర్తుకొస్తున్నాయి కదా స్టేజ్ మీద సగం ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కూతురు కనపడుతుంటారు సగం వీళ్ళిద్దరు కనపడుతుంటారు అంటే ఒక రోజు వన్స్ అపాన్ ఎ టైం ఐ వాస్ దేర్ అని అనుకుంటుంటాను పెళ్ళైన వాడికి తన పెళ్లి రోజు గుర్తొస్తుంటుంది పెళ్లి రోజున ఇంకా పెళ్లి అవుతున్న వారికి రానే వచ్చింది కదా అని వాళ్ళకి పెద్ద ఊహలు ఉండవు ఇంకా పెళ్లి కాబోయే వారి ఊహలు అంతా ఇంత కాదు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఏ రోజుకైనా నేను కూడా అక్కడ ఉంటాను అన్న ఫీలింగ్స్లో వీడుంటాడు అలా అందరూ ఇన్ని ఊహల్లో ఉంటే వాక్యం ఎవరుంటారు చెప్పండి ఒక పాస్టర్ గారు అదే స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన మాటలు ఆయనే విని ఆమెన్ అనేసి వచ్చారు ఇది పెళ్లిలో పరిస్థితి కనుక పెళ్లిలో వాక్యం ఎవరు వినరు పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుంది అలా చివరికి పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లికి హాజరైన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హాజరు కాని వారు వీళ్ళని అడుగుతారు ఏమని పెళ్ళి ఎలా జరిగింది అది ఇప్పుడు తెలుసుకోవాలి పెళ్లి గురించి ఒక పెద్ద టెన్షన్ ఏంటంటే పెళ్ళి ఎలా జరుగుతుందో జరగక ముందు పరిస్థితి పెళ్ళి అయిన తర్వాత ఎలా జరిగిందో హాట్ టాపిక్ ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి ఎలా జరిగింది అబ్బా నేను మాటలు వివరించలేనంటాడు వచ్చినవాడు ఎందుకు మాటలు వివరించలేకపోతున్నావు అంటే అక్క నువ్వు నమ్మవు కానీ నా లైఫ్లో లాంటి పెళ్ళి ఎప్పుడు నేను చూడలేదు పాపం ఏం జనం గేట్ ఎంటర్ అయినది వదులుకొని వాళ్ళ హాస్పిటాలిటీ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి ఎంత జనము మంత్రి గారు వచ్చారు లాగానే ఇంకా హడావుడి ఎక్కువైపోయింది ఇక వంటలు అంటావా అది నువ్వు తింటేనే తెలుస్తుంది ఏం చెప్పగలను గ్రాండ్గా జరిగింది అని సర్టిఫికెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంతకు గ్రాండ్గా జరగడం అంటే అర్థం ఏంటి
గ్రాండ్ గా జరగ గణంగా జరగడం అంటే అర్థం ఏంటి చెప్పండి వీళ్ళ వాష వీళ్ళ భాషలలో వీళ్ళ వాతావరణంలో గ్రాండ్ గా జరగడం అంటే అర్థం ఏంటి చాలా మంది పెళ్ళికి రావడం నెక్స్ట్ పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం నెక్స్ట్ మంచి భోజనాలు పెట్టడం ఏమండి అదిరిపోయే డాన్స్ లేడం ఇవన్నీ పెళ్ళిలో ఘనంగా జరిగాయి అని చెప్పుటకు ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా అలా పెళ్ళి అయిపోతుంది దానినే ఇది పెళ్ళి లేదా వివాహం అని ప్రపంచం అనుకుంది అనుకుంటుంది ఇకపోతే పెళ్లి చేసిన పెద్దల దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు ఇరువురు తల్లిదండ్రులు దగ్గరికి వచ్చి మీ అబ్బాయికి లేదా మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేశారు లేదా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఇచ్చే జవాబులు మీరు ఈ రోజు ఆలోచించాలి ఎందుకు పెళ్లి చేశారు ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని అడిగితే అబ్బాయి తల్లిదండ్రులు అయితే వాడికి వయసు వచ్చేసింది పెళ్లి చేస్తున్నాను వాళ్ళు అంటారు అమ్మాయి తల్లిదండ్రులు అయితే అమ్మాయికి వయసు పెరిగే కొద్దీ గుండెల మీద కుంపటిగా మారిపోయింది ఎప్పుడెప్పుడు ఆ బరువును భారాన్ని దించుకుందామా అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వీళ్ళకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేస్తే సగం భారం అయిపోతుంది అన్న టెన్షన్ వీళ్ళకి ఎక్కడో ఉంటుంది అమ్మాయి ఎదిగిన రోజు నుంచి టెన్షన్ ప్రారంభమవుతుంది అల్టిమేట్గా ఇద్దరు తల్లిదండ్రుల వైఖరి వారి జవాబు వాళ్ళ మనసులో ఉన్న విషయం ఏంటంటే పెళ్ళి ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేశారని అడిగితే వయసు వచ్చింది కనుక మేము పెళ్ళి చేసేస్తున్నాం అంటే పెళ్ళి చేయాలంటే వీళ్ళకి ఏం రావాలి వయసు రావాలన్నమాట అదే పెద్దల వైఖరి పెద్దల అభిప్రాయం అంటే వయసు వస్తే పెళ్ళి చేయాలి కదా అదే వయసు వస్తే పెళ్ళి చేయాలి భారం దించుకోవడానికి పెళ్లి చేయాలి పిల్లల్ని సెటిల్ చేయడానికి పెళ్లి చేయాలి ఇంట్లో పేషెంట్లు ఎవరైనా ఉంటే ఎస్పెషలీ అబ్బాయి తాతగారు కానీ అమ్మాయి అమ్మమ్మ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమో త్వరగా చేయండి అని ఆవిడ గోలు ఒకటి కనుక అమ్మమ్మ కోసం పెళ్ళి ఇలా రకరకాల కారణాల చేత అల్టిమేట్గా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి ఇక ప్రభుత్వాన్ని అడిగితే అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేయాలంటే పెళ్లి చేయాలంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు అబ్బాయికి 21 అమ్మాయికి 18 చాలు చేసుకోండి అని అంది ప్రభుత్వం విచిత్రం ఏంటంటే పెళ్లి గురించి ఇంతగా ఆలోచించిన మనిషి ఆలోచించవలసిన అసలు విషయాన్ని మాత్రం పక్కన పెట్టాడు అదే ఈరోజు వినాలి ఇన్ని విషయాలు ఇంతమందిని కన్సల్ట్ అయినటువంటి మనిషి ఒక పంతులు గారిని పిలిపిస్తారు లేదా పాస్టర్ గారిని పిలిపిస్తారు డేట్ కుదుర్చుకుంటారు ముహూర్తం పెట్టుకుంటారు ఇన్ని విషయాల్లో ఇంత కేర్ తీసుకున్న మనిషి ఒక పంతులు గారికి ప్లేస్ ఇచ్చారు పెళ్లిలో అతిథులకు స్థలం ఇచ్చారు పెళ్లిలో వచ్చిన ప్రతి ఒక్కరికి పెళ్లిలో స్థానం ఇచ్చిన పెళ్లి చేసుకునేవారు పెళ్లి చేస్తున్న వారు ఎవరికైతే ముందు స్థానం ఇవ్వాలో బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనకి ఇవ్వలేదండి కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఎవరో కాదు పెళ్లి వ్యవస్థను ప్రారంభించిన ప్రారంభకుడు పెళ్లి వ్యవస్థను ప్రారంభించిన ఆయనే ఆయన ఆయనను మాత్రం అస్సలు కన్సల్ట్ అవ్వకుండా పెళ్లి గురించి ఆయన మనసులో ఏముందో అస్సలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకునేవాడు చేసుకుంటున్నాడు పెళ్లి చేసేవాళ్ళు చేసేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ కట్టించిన ప్రారంభకుడు ఉన్నారు మన మధ్యలో జయశాలి గారు ఇందులో నువ్వు ఏం చేయాలన్నా దీనికి సంబంధించిన విషయంలో ఏది నువ్వు జరిగించాలనుకున్న ముందు ఆయన కన్సల్ట్ అవ్వాలి దీని గురించి నీకు తెలియకపోతే ఆయన కన్సల్ట్ అయ్యి ఎందుకు కట్టారండి ఇది అని అడగాలి
దీని కట్టించడానికి ఒక కారణం ఉంది. దీని ప్రారంభకుడు ఆయన గనుక ఇందులోనికి వచ్చి నువ్వు ఏది చేయాలనుకున్నా ఆయన ఎందుకు కట్టించాడో తెలుసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు ఏ పనైనా ఇక్కడ చేయాలే. కానీ నీకు ఇష్టం వచ్చినట్టుకి ఇక్కడ ప్రవేశించకూడదు. అది నాకు తెలుసు, మీకు తెలుసు. దీన్ని కామన్ నాలెడ్జ్ అంటారు, మినిమం నాలెడ్జ్ అంటారు. ఈ ప్రదేశంలోనికి ప్రవేశించాలంటే దీని ప్రారంభకుడిని కన్సల్ట్ అవ్వాలి అన్న మినిమం కామన్ సెన్స్ మనిషికి ఉన్నప్పుడు, వివాహ ప్రారంభకుడు ఒక ఆయన ఉన్నాడని, వివాహ వ్యవస్థలోనికి లేదా వివాహ జీవితంలోనికి ప్రవేశించే కంటే ముందు దాని ప్రారంభకుడిని కన్సల్ట్ అవ్వాలని, దీన్ని ప్రారంభించిన ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ వివాహాన్ని మీరు ప్రారంభించారో చెప్పండి అని అడగాలనే మినిమం కామన్ సెన్స్ మనిషికి కలవ. ఆయన కన్సల్ట్ అవ్వడం లేదు గనుకనే జాగ్రత్త వినాలి. ఈ వివాహం అన్న దానిని ఎవరు ప్రారంభించారో ఆ ప్రారంభకుని ఎవరు కూడా కన్సల్ట్ అవ్వడం లేదు గనుకనే ఆయన మనసులో దీనికి సంబంధించి ఏముందో తెలుసుకోలేదు గనుకనే పెళ్ళైన 3 నెలలకే విడాకులకు సిద్ధపడుతున్నాడు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె. వివాహ జీవితాల గురించి ఆలోచించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్లు చదవండి, న్యూస్ ఛానల్స్ చూడండి. అన్ని పెళ్లి గొడవలే, అన్ని పెళ్లి గొడవలే. మొన్ననే పెళ్ళైందండి వాడికి, అప్పుడే భార్యతో గొడవలు, అప్పుడే భర్తతో గొడవలు. వివాహమైన 6 నెలలకు లేదా వివాహమైన సంవత్సరానికి భార్య పుట్టింటికి వెళ్ళడమో లేకపోతే పైకే వెళ్ళడమో జరుగుతాం. ఎందుకు అంత ఆనంద ధ్వనుల మధ్య హడావుడిగా సందడి సందడిగా జరిగిన పెళ్ళి 6 నెలలు తిరక ముందే కాటికి వెళ్తోంది? దానికి కారణం పెళ్ళి ఎలా చేసుకోవాలో అని ప్లాన్ చేశారే కానీ, పెళ్ళి ఎలా జరిగించాలో అని మనిషి ఆలోచించాడే కానీ, పెళ్ళి ఎవరితో చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలని ఆలోచించాడే కానీ, అసలు వివాహం ఎందుకు చేసుకోవాలని మాత్రం మనిషి ఆలోచించలేదండి. ఎందుకు చేసుకోవాలన్న ప్రశ్నకు సరైన జవాబు దొరకకుండానే పెళ్లి చేసేసుకుంటున్నాడు. పెళ్ళి అయిన వారు అలానే చేసుకున్నారు, పెళ్ళి అవుతున్న వారు అలానే చేసుకుంటున్నారు, పెళ్ళి కాబోయే వారు అలానే చేసుకోబోతున్నారు. పెళ్ళైన వారి దగ్గరికి వెళ్ళి మీరెందుకు పెళ్లి చేసుకున్నారండి అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? మా అమ్మ నాన్న చేశారు కనుక మేము చేసుకున్నాం. వాళ్ళు ఎందుకు చేశారు? మాకు వయసు వచ్చింది కనుక వాళ్ళు చేశారు. మీ పిల్లలకి ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు? వాళ్ళకు వయసు వచ్చింది కనుక మేము చేస్తున్నాం అన్న ఇలాంటి జవాబులే మనకు దొరుకుతాయే కానీ, దేవుడు చేసుకోమన్నాడు కనుక నేను చేసుకుంటున్నాను అని ఎవరు చెప్పరు, ఎవరు చెప్పరు. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? వివాహ వ్యవస్థను ప్రారంభించిన ప్రారంభకుడు, ఆయన గురించి నేను మాట్లాడుతున్నది. ప్రపంచ మానవ చరిత్రలో మొట్టమొదటి వివాహాన్ని చేసింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. అది ఆదాము గారికి హవ్వకు చేసిన పెళ్ళి. ఇందులో పెళ్ళి పెద్దెవరు అనుకుంటున్నారు? ఆయనే. ఆ పెళ్ళిని ప్లాన్ చేసిన వాడు ఎవరు అనుకుంటున్నారు? ఆయనే. ఆయన మొదటి పెళ్లి చేశాడు. చేసిన ఆయన చాలా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మొదటి పెళ్లి చేసిన దేవుడు మొదటి జంటకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మీరు పెళ్ళి అయిన వారు కానీ పెళ్లి కాబోతున్న వారు కానీ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మొదటి పెళ్లి చేసిన దేవుడు పెళ్లి చేసిన వెంటనే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాని మీద జాగ్రత్తగా ఇప్పుడు చూడాలి, చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండము మొదటి అధ్యాయం 28 జాగ్రత్తగా చూద్దాం.
దేవుడు పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి ఎలా ఆశీర్వదించాడో చూడండి. మీరు ఫలించాలి, ఫలించాలి అంటే మీకు అర్థం కాలేదేమో ఆదాము హవ్వమ్మ. మీరు అభివృద్ధి పొందాలి అని అన్నాడు. అభివృద్ధి పొందాలంటే మీకు అర్థం కావట్లేదేమో. మీరు విస్తరించాలి అని చెప్పాడు. విస్తరించాలి అన్నా మీకు అర్థం కావడం లేదేమో నా భాష. మీరు భూమిని నిండించండి అని చెప్పాడు. ఏమండి? ఫలించండి అన్న, నెక్స్ట్ అభివృద్ధి పొందండి అన్న, నెక్స్ట్ విస్తరించండి అన్న, నెక్స్ట్ భూమిని నిండించండి అన్న. మ్యాటర్ ఒకటే, పిల్లల్ని కానీ పిల్లలతో ఈ భూమిని నిండించాలి. భూమిని ఎందుకు నిండించాలి? ఆ భూమిని చేసిందే వీళ్ళ కోసం కనుక. నరులకు నివాస యోగ్యమైన భూగోళం. అలాగే 115:16 కీర్తనల్లో, 115:16 కీర్తనలో దేవుడు భూమిని నరులకు ఇచ్చాడు అని ఉంటుంది. అంటే భూమి పుట్టిందే నరుల కోసం అన్నమాట. అపొస్తలుల కార్యములు 17:26 కూడా యావత్తు భూమి మీద కాపురం ఉండుట, యావత్తు భూమి మీద, యావత్తు భూమి మీద. బాగా ఈ పదాన్ని మీరు నోట్ చేసుకోవాలి. యావత్తు భూమి మీద, యావత్తు భూమి మీద. యావత్తు భూమి అంటే అర్థం ఏంటి? మొత్తం భూమి, మొత్తం. యావత్తు భూమి, యావత్తు, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటే భూమిని చేసిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఈ భూమి నా పిల్లలతో నిండిపోతే, నిండిపోయి కలకలలాడుతుంటే దాన్ని చూసి ఆనందించాలనుకున్నాడు. అందుకే మొదటి జంటను ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నెక్స్ట్ ఈ భూమి నిండించండి. ఈ భూమి మీకోసమే. ఆ భూమి కోసమే ఈ సూర్యచంద్ర నక్షత్రాలను కలిగించాలి. ఆ సూర్యచంద్ర నక్షత్రాలు ఎందుకు పుట్టాయో మనకు ఆదికాండ మొదటి అధ్యాయం 14 నుంచి చూస్తే తెలుస్తుంది. అవి భూమి మీద వెలుగిచ్చుటకు అని ఉంటుంది. దేని మీద వెలుగిచ్చుటకు? భూమి మీద వెలుగిచ్చుటకు అవి సృష్టింపబడ్డాయి. అంటే కనిపించే సూర్యచంద్ర నక్షత్రాలన్నీ పుట్టింది భూమి కోసం. అయితే ఆ భూమి పుట్టింది ఎవరి కోసం? నరుల కోసం. ఆ నరులు ఆ భూమిని నిండిస్తే, ఆ నరులు దేవుని పిల్లలైతే, దేవుని పిల్లల చేత నింపబడిన, నిండిపోయిన ఆ భూమిని చూసి దేవుడు ఆనందించాలనుకున్నాడు. ఎందుకు ఆనందించాలనుకున్నాడో మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఒక ధనవంతునికి పిల్లలు ఉన్నారు. ఆయన ఒక పెద్ద బంగ్లా కట్టించేశాడు. కట్టించిన ముందు, కట్టిస్తున్నప్పుడు, కట్టించిన తర్వాత ఆయన కోరిక ఒకటే, ఏంటి? ఈ పెద్ద భవనంలో నా కడుపున పుట్టిన పిల్లలందరూ వారి భార్య పిల్లలతో ఈ మొత్తం ఇంటి ఇంతటి ఇల్లంతటిలో వీళ్ళు తిరుగుతుంటే, నా కళ్ళ ముందు ఆ సందడి సందడిగా చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోకూడదు అన్న ఆశతో అంత పెద్ద బంగ్లా మేడ కట్టిస్తాడు. వాళ్ళెవరు లేకపోతే, వాళ్ళెవరు తన మనసులోనే లేకపోతే అంత పెద్ద మేడ తన కట్టుకోలేదు. అవసరం లేదు కూడా. తీర కట్టించిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరు కూడా లేకుండా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, రోజు ఆ ఇంటిని చూసి ఏమనుకుంటాడు? ఇది ఎవరి కోసమైతే కట్టించిన వారు లేనప్పుడు ఎందుకు ఇది అని అనుకుంటాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ఈ విశాలమైన భూమిని చేసి ఈ యావత్తు భూమి మీద తన పిల్లలు ఉంటే చూడాలనుకున్నాడు. అందుకే ఆదాము హవ్వమ్మలను చేసిన తర్వాత మీరు భూమిని నిండించండి అని చెప్పాడు. చెప్పిన వెంటనే మరొక మాట అన్నాడు చూడండి అక్కడ, మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, లోపరుచుకునుడి, లోపరుచుకునుడి. ఈ భూమి మీకే, ఈ భూమి మీకే, ఈ భూమి మీకే. భూమిలో ఉన్న ప్రతిదీ మీకే. వాటన్నిటిని మీరు లోపరుచుకోవాలి, వాటన్నిటిని మీరు లోపరుచుకోవాలి. అవి మీకు లోపడతాయి, అవి మీకు లోపడతాయి. మీరు లోపరుచుకునుడి అన్నాడనంటే అవి లోబడతాయనా లోబడవనా? వాటిని కలిగించినప్పుడే చెప్పాడు మీరు వారికి లోబడాలని. తన పిల్లలకు భూమి లోబడాలని, తన పిల్లలకి ప్రకృతి లోబడాలని కలిగించేటప్పుడే అనుకున్న దేవుడు మరొక మాట కూడా అనుకున్నాడు. ఏమనంటే, ఈ ప్రకృతి అంతా నేను మీకోసమే చేశాను, ఆ ప్రకృతి మీకు లోబడుతుంది, మరి మీరు, మీరు నాకు లోబడాలి. మీరు నాకు లోబడాలి. భూమిని నిండించిన తర్వాత, భూమిని నిండించిన తర్వాత, లేదా ఈ భూమి అంతా కూడా, ఈ ప్రకృతి అంతటిని మీరు
లోపరుచుకోవాలి. అది మీకు లోబడుతుంది, మీరు నాకు లోబడాలి. అది దేవుని మనస్సు. తన పిల్లలు తనకు లోబడతారో లేదో చూద్దామనుకునే ఏదైనా వనంలో ఒక చెట్టు నేసాడు. ఒక్క చెట్టు ఫలం తప్ప ఏవి తినకండి అని చెప్పలేదు, అన్ని తిని ఒక్క చెట్టును టచ్ చేయకండి అని చెప్పాడు. ఇదే పెద్ద సమస్యగా మారింది మొదటి జంటకి. పండు పెరిగింది, వర్తకిచ్చింది, ఏం చేసింది? అతిక్రమించింది, ఆజ్ఞను అతిక్రమించింది. ఆజ్ఞను అతిక్రమించింది తర్వాత మాట్లాడుకుందాం, అక్కడికి వద్దాం. అల్టిమేట్గా మీరు నాకు లోబడాలి, మీరు నాకు లోబడాలి అన్న మనసు దేవుని మనసులో మనకు కనబడుతుంది. వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో, పెళ్లి చేసిన తర్వాత దేవుడు అల్టిమేట్గా ఒక విషయం చెప్పాడు, మీరు నాకు లోబడాలి, మీరు నాకు లోబడాలి. నా మాట మీకు శిరస్సుగా ఉండాలి, నా మాటను జవదాటకుండా మీరు పాపం చేయాలి. పండు తినొద్దు అంటే అర్థం ఏంటి? నా మాట దాటకూడదని అర్థం. పండు తినొద్దు అంటే అర్థం ఏంటి? నా మాటకు లోబడి ఉండాలని అర్థం. అంటే పెళ్ళైన వారికి దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు పెళ్ళైన వారు ముందు డిసైడ్ చేసుకోవాల్సింది దేవుని మాట జవదాటకూడదని. పెళ్ళైన వారు ముందు డిసైడ్ చేసుకోవాల్సింది దేవుని మాట బౌండరీస్ మేము దాటకూడదని. అది ఆదాము హవ్వమలకు చెప్పాడు. ఆయన మొదటి కోరిక పెళ్లిలో, ఆయన మొదటి కోరిక పెళ్లిలో, ఆయన మొదటి కోరిక మీరు పిల్లలను కనాలి, ఆ పిల్లల చేత భూమిని నిండించాలి. అది ఫస్ట్ రీజన్, అది ఫస్ట్ రీజన్. ఇక రెండు రెండు ఆదామును చేసిన తర్వాత దేవుడు ఒక మాట అనుకుంటాడు మీకు తెలుసు, రెండవ అధ్యాయంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఇమ్మీడియట్గా స్త్రీని చేసి అతనికి ఇచ్చాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని స్త్రీని చేసి ఇచ్చాడు అతనికి. ఈవిడెవరట? సాటి అయిన సహాయం. స్త్రీకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? సాటి అయిన సహాయం. అనగా స్త్రీ పురుషునికి సహాయం చేయాలి. స్త్రీ పుట్టుకకు కారణం అది, స్త్రీ జన్మకు కారణం అన్నది కారణం అది. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మొదటి స్త్రీని దేవుడు ఎందుకు చేశాడు? మొదటి స్త్రీని కలిగించడంలో దేవుని మనసు ఏంటి? ఆవిడ పుట్టింది ఎవరి కోసం? పురుషునికి సహాయం చేయడం కోసం. సాటి అయిన సహాయం అన్నారు ఆవిడ, సాటి అయిన సహాయం. ఇకపోతే పురుషుడు అప్పటికి ఏ పనిలో ఉన్నాడో నాకు చెప్పాలి. ఇప్పుడు మీరు ఆదాము గారికి పెళ్ళయ్యే టైంకి ఆదాము గారు ఏ పనిలో ఉన్నాడు? ఉద్యోగం చేసి సంపాదించుకునే పనిలో లేడు, వ్యాపారం చేసి కష్టపడితేనే నేను బ్రతకగలను అన్న పరిస్థితిలో లేడు. ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళాలి గనక, ఆఫీస్కి వెళ్ళాలంటే క్యారియర్ ప్రిపేర్ చేయాలి గనక, క్యారియర్ ప్రిపేర్ చేయడానికి స్త్రీ పుట్టలేదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి మ్యాటర్. కష్టపడి కడుపు నింపుకునే పరిస్థితిలో పురుషుడు లేడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన బ్రతకాలంటే చెమట కార్చి కష్టపడవలసినంత అవసరత లేని పరిస్థితి ఆ రోజు ఆదాముది. కానీ అప్పటికీ దేవుడు అంటున్నాడు, ఇతనికి సహాయం చేయడానికి ఒక మనిషి కావాలి. అంటే ఆదాము గారికి పని ఉంది, కానీ ఆ పని తన కడుపును నింపుకుండే పని అయితే కాదు. పని అయితే ఉంది, కష్టపడి కడుపు నింపుకొనుటకు ఆయన చేసే పని అది కాదు. మీరు అన్నట్టుగా ఆయన అప్పుడు ఆ పరిస్థితిలో జంతువులకు పేరు పెడుతున్నాడు. ఇంతకు పేరు పెట్టమని చెప్పింది ఎవరు? అంటే దేవుడు చెప్పిన పనిలో ఉన్నాడు, అది పాయింట్. ఆదాము గారు ఏ పనిలో ఉన్నాడు చెప్పండి? దేవుని పనిలో ఉన్నాడు. ప్రశ్న మళ్ళీ, ఆదాము గారు ఏ పనిలో ఉన్నాడు చెప్పండి? దేవుని పని. ప్రశ్న మూడోసారి, పురుషుడు ఏ పనిలో ఉన్నాడు చెప్పండి? ముచ్చటగా నాలుగోసారి, పురుషుడు ఏ పనిలో ఉన్నాడు చెప్పండి. ఇక వెరీ గుడ్, ఇప్పుడు వస్తాను పాయింట్. దేవుని పనిలో ఉన్న పురుషుడికి దేవుడు ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? పెళ్లి చేయాలనుకున్నాడు. ముఖ్యాంశాలు మరోసారి, ఎందుకంటే కొంతమంది వినలేదు అందుకోసమే. దేవుడు ఎవరికి పెళ్లి చేయాలనుకున్నాడు చెప్పాలి?
దేవుని పనిలో ఉన్న పురుషుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. దేవుని పనిలో ఉన్న పురుషుడికి దీన్ని బట్టి నీకు చాలా విషయాలు ఇప్పుడు అర్థమైపోయిండాలి. అసలు ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఆడు ఏ పనులు ఉండాలో చెప్పండి, అది ఎలిజిబిలిటీ. ఇప్పుడు టర్నింగ్ పాయింట్ ఒకటి ఇస్తాను. దేవుని పనిలో ఉన్నోడికి ఎవరైనా పిల్లని ఇస్తారా చెప్పండి? అసలు ఇస్తారా? మీరు ఇప్పుడు స్టైల్గా ఇస్తారా అనకండి, వెళ్ళి అడగండి ఆ అబ్బాయి ఏం చేస్తాడండి. ఆ అబ్బాయి దేవుని పని అని చేస్తాడు లేండి. అబ్బాయి ఏం చేస్తాడండి, అదే అండి అబ్బాయి దేవుని పని. దేవుని పనిలో ఉంటాడండి, ఏం చేస్తాడు చెప్పండి. అంటే అర్థమేంటి, కడుపు నింపుకోవడానికి ఆడు ఏం చేస్తాడో చెప్పండి. చేసుకున్న తర్వాత అమ్మాయి కడుపు నింపడానికి ఆడు ఏం చేస్తాడో చెప్పండి. దేవుడు పెళ్ళి ఎవరికి చేశాడు? దేవుని పనిలో ఉన్నవాడు. ఈరోజు ప్రపంచం ఎవరికి పెళ్ళి చేయదు? దేవుని పనిలో ఉన్నవాడు. ఏమంటే ఇవ్వరండి, ఇవ్వరు ఇవ్వరు. సేవకుడు అంటే చీప్. కొంతమంది సేవకులు ఉన్నారు, ఏదైతే దొంగ అపోస్తలుల వేషము కదా, దొంగ ప్రవక్తల వేషం వేసుకుని అది పక్కన పెట్టండి. ప్రపంచం దేవుని పనివారి విషయంలో ఎలా ఉందనంటే దేవుని సేవకుల చీఫ్. కానీ దేవుడు పెళ్లి చేసింది దేవుని పనిలో ఉన్న పురుషుడు. పెళ్ళి ఎప్పుడు చేయాలి చెప్పాలి ఇక్కడ. అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేయాలి? ప్రభుత్వం ఏమనింది పెళ్లి ఎప్పుడు చేయాలని? 21 వస్తే చాలు. ప్రభుత్వం ఏమనింది పెళ్లి ఎప్పుడు చేయాలి? 21 వస్తే చాలు. ప్రభు ఏమంటున్నాడు? ఆడు పనిలో ఉండాలి. తల్లిదండ్రులు ఎవరు, అబ్బాయి తల్లిదండ్రులు ఎవరేమంటే ఇక్కడ మీ వాడు పెళ్లి, మీ వాడు దేవుని పనిలో లేకపోతే ఆడికి అసలు పెళ్లి చేయకండి. ఏంటి డాడీ ఏంటి మమ్మీ పెళ్లి చేయరా అంటే, నువ్వు దేవుని పనిలో దిగేంత వరకు నీకు పెళ్లి చేయాలి రానండి. చచ్చినట్టు దేవుని పని చేస్తాం, ఎందుకంటే ఆడికి పెళ్లి పిచ్చి, పెళ్లి కోసమే దేవుని పని చేస్తాం. బాగుంది కదా కండిషన్, సూపర్. ఇకపోతే అమ్మాయి, అమ్మాయి దగ్గరకు వద్దాం. అమ్మాయి ఎందుకు పుట్టింది? హవ్వం ఎందుకు పుట్టిందో అమ్మాయి ఎందుకే పుట్టింది? హవ్వం ఎందుకు పుట్టింది చెప్పండి. చూసారు, ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సహాయం చేయడానికి కాదు, దేవుని పనిలో ఉన్న పురుషుడికి సహాయం చేయాలి. దేవుని పనిలో ఉన్న పురుషుడికి సహాయం చేయాలి. మళ్ళీ 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 మళ్ళీ, దేవుని పనిలో ఉన్న భర్తకు భార్య సహాయం చేయాలి. ఫైనల్గా, దేవుని పనిలో ఉన్న భర్తకు భార్య సహాయం చేయుటకే స్త్రీ పుట్టింది. అది తెలిసినప్పుడే అపురూపమైనది ఆడజన్మ. అర్థమవుతుందా? ఒక పార్టీకి అది నేత్రైనందుకు కాదు అపురూపమైనది నీ జన్మ. మహిళా సంఘానికి అధ్యక్షురాలు అయినందుకు కాదు నీ జన్మ అపురూపమైనది. భర్త, దేవుని పనిలో ఉన్న భర్తకు సహాయం చెయ్యాలి అని నీకు అర్థమైనప్పుడే నీ జన్మ చెప్పండి అపురూపమైనది. కానీ అసలు విషయానికి వస్తాను, దేవుని పనిలో ఉన్న భర్తలకు సహాయం చేస్తారా చెప్పండి? అసలు విలన్లు ఎవరు? వీళ్ళే. ఏమండి 90% కేసెస్ ఇవే అండి బాబు. చాలామంది సేవకుల నోట్లో వినే ఒక మాట ఏంటంటే, ఏమండి ఇంత బయట నేను ఆనందంగా ఉంటాను కానీ పా ఇంటికి పోతే నరకం అండి బాబు. ఎవరితో? వీళ్ళంతో, వీళ్ళంతో. ఎప్పుడు దేవుని పని, ఎప్పుడు దేవుడు 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 దేవుడు, నీ బతుకింతేనా అంటుంది ఇంటికి వెళ్ళగానే. నీకు భార్య పట్టదు, పిల్లలు పట్టరు. ఈ మాటలు విని 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 ఇతనికి ఎలా ఉంటుందంటే లేని బీపీ కూడా వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవే అండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవే. అందుకే చాలామంది అట్లీస్ట్ 70-80% పెళ్ళైన వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే, బాబు 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 ఆచితూచి ఆచితూచి ఆచి అడిగి, వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ఎన్నో అనుకొని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటో గనక నువ్వేం చేయాలంటే, 7 తరాలు యువతలా
ఏడు తరాలు అవతలు ఆలోచించు. ఏడు తరాలు యువతలు అంటే ఆలోచించచ్చు, ఏడు తరాలు అవతలు ఎలా ఆలోచించాలి? అంటే ఇతని అర్థం ఏంటంటే జరభద్రం అని అర్థం. దానికి కారణం పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలియకుండానే అమ్మాయి చేసుకుంది, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలియకుండానే అబ్బాయి చేసుకున్నాడు. ఎందుకు చేసుకోవాలో తెలిసి చేసుకొని ఉంటే ఈరోజు అతను అనేవాడు త్వరగా పెళ్ళి చేసుకున్నాడు. వద్దు అని వారిస్తున్నాడు అని అంటే పెళ్ళి ఫెయిల్ అయిందండి. పెళ్లి రోజున బాగా జరిగిందని చెప్పకు, అది ప్రపంచం అనుకుంటోంది. పెళ్ళి ఘనంగా లేదు, భార్యతో పోరు లేదా భర్తతో పోరు. విచిత్రం ఏంటంటే సాధారణంగా భార్యాభర్తలకు ఇద్దరికి దేవుని పని అంటే పడదు, ఎక్కువ కేసులు ఇవి. ఒకవేళ అదృష్టం కొద్దీ భర్త దేవుని పనిలోకి వస్తే భార్య అసలు రాదు. మళ్ళీ అమ్మగారు మాత్రం చర్చకు వస్తుంది, అమ్మగారు మాత్రం గుడికి వస్తారు. గుడికి వచ్చిందని అంటే నిజంగా భక్తురాలు అంటే ఇలాగనే ఉండాలేమో అనుకున్నంతగా కనపడుతుంది. వందనాలు చెబుతుంది, పాట పాడుతుంది, ఆరాధిస్తుంది, ఆమెను అంటుంది, లేదంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చో, అన్నీ చేస్తుంది. గుడిలో ప్రశాంతం, ఇంట్లో సూర్యకాంతం, అదే ఆవిడ పరిస్థితి. చాలామంది ఒక ఆవిడ చర్చికి వెళుతూ, ఒక ఆవిడ చర్చికి వెళుతూ ఆదివారం రోజున గుడికి వెళుతూ ఇంట్లో అప్పటికే గొడవ జరిగిపోయింది. ఇక ఆవిడ చాలా ఆవేశంగా బైబుల్ తీసుకొని హడావుడిగా నడుచుకుంటూ వెళ్ళి తలుపు దగ్గర చెప్పులు వేసుకుంటూ ఒక్కసారి ఎన్నికల్లా తిరిగి ఈ మాట అనింది. ఏమని? గుడికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను కనుక నా నోట ఆ మాట రానివ్వకు. ఇంతకు ఏ మాట? ఆ మాట ముందే ఈరోజు బల్ల తీసుకోవాలి పవిత్రమైన నోటితో. అంటే అర్థమేంటి? చర్చికి వెళుతున్నాను కనుక నా నోట ఆ మాట రానియకంటే అర్థం ఏంటి? ఇప్పుడు చర్చికి వెళతాను, బల్ల తీసుకుంటాను, మళ్ళా వస్తాను, వచ్చి డెలివరీ చేస్తానండి, అంతే కదా. చర్చికి వెళుతున్నాను కనుక నా నోట ఆ మాట రానికంటే వచ్చిన తర్వాత ఓకే అని. భక్తి పైకి వచ్చింది. ఒక యాంగిల్లో మాట్లాడాక ఇప్పుడు ఇంకొక యాంగిల్లోకి వస్తాను. ఇంకా కొన్ని కుటుంబాల్లో భార్య నిజంగా దేవత అండి. దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే చాలా ప్రాణం ఇష్టం, దేవుని పని అంటే ఆవిడ ఏమైనా చేస్తుంది. అంత ఉత్తమురాలు భార్యకు దొరికితే ఈ దరిద్రుడు భర్త, వీడికి దేవుడు అంటేనే పడదు, దేవుని పని అంటే పడదు. చర్చికి వెళ్తానంటే పంపడు, పిల్లల్ని సండే స్కూల్ పంపుతానంటే ఉనో అంటాడు. ఇక్కడ విలన్ ఎవరు? భర్త. భార్య చేతిలో నరకం అనుభవించే భర్త ఇందాక చెప్పాను, కానీ భర్త చేతిలో నరకం అనుభవించే భార్యలు కూడా లేరనుకుంటారు. వాళ్ళది ఇంకా భయంకరం. పురుషుడు కనుక అప్పుడప్పుడు డామినేట్ చేయగలడు, భర్తే డామినేట్ చేసి నీకు అడ్డుపండకుంటే నువ్వేం చేయగలవు? అంటే దేవుని పనిలో లేరు చాలా మంది, అది ఫస్ట్ కేస్. ఉంటే భర్త ఉంటాడు లేదా భార్య ఉంటుంది, కానీ ఇద్దరు చక్కగా అకులా ప్రిస్కిల్లాలలా దేవుని పనిలో ఉండే జంట ఎంతమంది ఉన్నారు చెప్పండి? వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా. కానీ వీళ్ళిద్దరిని పుట్టించింది, వీళ్ళిద్దరికి పెళ్లి చేసింది, మీరిద్దరూ దేవుని పనిలో ఉండాలి. వివాహ రహస్యం ఆదాముకు సాటి అయిన సహాయించి కావాలనుకున్నాడు దేవుడు. ఆదామనగా దేవుని పనిలో ఉన్నవాడు, దేవుని పనిలో ఉన్న పురుషుడికి సహాయంగా భార్యనిచ్చి మీరిద్దరు దేవుని పనిలో ఉండాలి. అంటే భర్త దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిలో ఉన్న భర్తకు సహాయంగా స్త్రీ పాత్ర పోషించాలి. అది వివాహ రహస్యం. మళ్ళీ భర్త దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిలో ఉన్న భర్తకు దేవుని పనిలో సహాయం చేయాలి స్త్రీ. అందుకు పుట్టింది స్త్రీ. మొదటి స్త్రీ పుట్టే నాటికి బట్టలు ఉతికే పని లేదు ఆవిడికి, మొదటి స్త్రీ పుట్టే నాటికి కసులు ఉడిచే పని లేదు ఆవిడికి, అంట్లు తోమే పని లేదు అవి లేదు ఆవిడికి, వంట చేసే అవసరం లేదు ఆయన ఆవిడికి. ఈ పనులు ఏవి, ఈరోజు మీరు చేస్తున్న పనులు ఏవి లేని కాలంలోనే పుట్టింది మొదటి స్త్రీ.
దానికి కారణం దేవుని పనిలో ఉన్న భర్తకు సహాయం చేయడానికి. ఇక్కడ వివాహమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా, మీరు ఇక్కడ వరకు వచ్చారనంటే మీకు దేవుడు అంటే ఇష్టమని అర్థమవుతుంది. మీరు ఎవరికైనా చెబుతున్నప్పుడు కానీ లేదా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్న వారు కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా సోదరులు, బ్రదర్స్, మీరు దేవుని పనిలో ఉన్నారో లేదో నాకు తెలియదు, లేదా ఈ 10 రోజుల పాటు వాక్యం విందాము బాగుంటుందట అని తెలుసుకొని వచ్చినారేమో నాకు తెలియదు. కానీ ఒక్క మాట, మీరు పుట్టిందే సోదరులారా, మీరే, మీరు పుట్టిందే దేవుని పని చేయడానికి. దేవుని పని చేయడానికి మీరు బ్రతకాలి, బ్రతకడానికి తినాలి, తిండి సంపాదించడానికి ఏదైనా పని చేయండి. ఉద్యోగమా, కూలి పన, లేదా ఇంకేదైనా వగేర వగేర వగేర. ఆ పని ఎందుకు చేయాలి? కడుపు నింపుకోవడానికి. కడుపు ఎందుకు నింపుకోవాలి? బ్రతకడానికి. బ్రతకెందుకు బ్రతకాలి? దేవుని పని చేయడానికి. అది మీ జన్మకు కారణం. ఎందుకు ఇదంతా వచ్చింది అనుకుంటున్నారా? ఆదాము తప్పు చేయనప్పుడు పని చేసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి లేదు, కానీ తప్పు చేసిన తర్వాత దేవుడు శపించక తప్పలేదు. గనక నువ్వు కష్టపడాలి, కష్టపడి పని చేసి కడుపు నింపుకొని నా కోసం బ్రతకాలి. అది పాయింట్ అక్కడ. నువ్వు పని చేయాలి, పని చేసి నా పనిలో ఉండాలి. బ్రతకడానికి పని చేయి, కానీ బ్రతకడం మాత్రం నా కోసం. నువ్వు నా పనిలో ఉండాలి. ఉద్యోగం కారణం చేతనో, పనుల కారణం చేతనో నా పని చేయలేకపోతున్నానని మాత్రం కారణాలు చెప్పకూడదు. గనక మీకున్న కష్టాలు ఏమున్నాయో, మీకున్న శ్రమలు ఏమున్నాయో, మీకు ఏమున్నాయో సంబంధం లేదు. ఇవన్నీ దేవుడు వినడండి, ఇవన్నీ దేవుడు వినడు. ఎందుకురా నా పని నువ్వు చేయలేదని యేసుప్రభు అడిగాడు అనుకోండి, ప్రభు నా గురించి నీకు తెలుసు కదా ఎన్ని కష్టాలు, ఎన్ని కష్టాలు అంటే ఎవడు తెచ్చుకోమన్నాడు కష్టాలు? ఇక్కడ కష్టాలు లేని వారు ఎవరున్నారో చెప్పండి. అందరున్నారు. ఎందుకు వచ్చాయి మీకు ఈ కష్టాలు? దేవుడిచ్చాడా కష్టాలు? మీరు గుండె మీద చేసుకుని ఆలోచిస్తే ఇవన్నీ కొని తెచ్చుకున్న కష్టాలు. ఈరోజు మీరు ఈ కష్టాలలో ఉన్నారంటే కారణం ఎక్కడో ఎప్పుడో ఏదో పొరపాటు జరిగిందండి. మీరు ఒప్పుకోక తప్పదు. అది ఆ పొరపాటు మీ వల్ల జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ భార్య వల్ల జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ తల్లిదండ్రుల వల్ల జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ తోబుట్టల వల్ల జరిగిండొచ్చు, ఆ పొరపాటు మీ బంధువుల వల్ల జరిగిండొచ్చు. కానీ ఒక్కటే ఒక కారణం, మీరు ఎక్కడో జాగ్రత్త పడలేదు. మీరు ఎక్కడో జాగ్రత్త పడలేదు. మీరు జాగ్రత్త పడనందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు కొని తెచ్చుకున్నావు ఈ కష్టాలన్నిటిని. నువ్వు కొని తెచ్చుకున్న కష్టాల వలన దేవుని పని చేయలేకపోతున్నావు. నువ్వు కొని తెచ్చుకున్న కష్టాల వలన నేను దేవుని పని చేయలేకపోతున్నానని నువ్వు రేపు దేవునికి చెబితే నీ మాట వింటాడనుకుంటున్నావా? గనక మీకేం పనులున్నాయో దేవునికి సంబంధం లేదు. నా పనిలో ఉన్నావా లేదా, అది ఫైనల్ క్వశ్చన్ అంతే. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. కనుక ఇంతవరకు మీరు పనిలో ఉన్నారో లేదో సంబంధం లేదు. ఇక మీరు దేవుని పనిలో ఉండి తీరాలి. ఇక వారికి భాగస్వాములకు వచ్చినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో, సిస్టర్స్, మీ భర్తలు దేవుని పనిలో ఉన్నారా? ఆ పనిని ఎలా బలపరచాలని మీరు ప్లాన్ చేయాలి తప్పితే ఆ పనిని ఎలా పాడు చేయాలని కలలో కూడా మీరు అనుకోకూడదు. మీ పుట్టుకు కారణం అది, దాన్ని ఎలా దాటుతారు మీరు? మీరు పుట్టిందే వాళ్ళకు సహాయం చేయడానికి. ఎప్పుడు దేవుడు 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 అని అనకూడదు మీరు. ఎప్పుడు దేవుడు దేవుడు అంటే నన్ను నా పని ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అనకూడదు మీరు. ఏమంటే దేవుని పని ముఖ్యం, కానీ ఇంట్లో కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఇవి డిస్టర్బ్ అవ్వకుండా దేవుని పని ఎలా చేద్దామో ఒకసారి ప్లాన్ చేద్దామా అని మాట్లాడండి, సహకరించండి. అది ఆపి ఈ పని చేయనకండి. అది ఆగకుండా ఈ పని ఎలా చేయాలో ఆలోచిద్దాం, రండి అనండి. అంతేగాని పనికి అడ్డుపడే మాటలు మీ నోట కలలో కూడా రాకూడదు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి? పెళ్లి వ్యవస్థను ప్రారంభించిన దేవుడు ఎందుకు వీళ్ళకి పెళ్లి చేశానని బాధపడుతున్నాడు అక్కడ. మొదటి జంటకు పెళ్లి చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆయన పరిస్థితి అదే. ఆజ్ఞను అతిక్రమించకుండా మీరు నన్ను నాకు లోబడండి, నేను ఆనందిస్తానన్నాడు భార్యాభర్తలతో. కానీ ఈ ఇద్దరు దేవునికి లోబడక దేవుణ్ణి పక్కన పెట్టారు. కాపురంలో వాక్యం పరిపాలించాలి, భార్యాభర్తల జీవితాలలో వాక్యము శిరస్సుగా ఉండాలి.
వాక్యం అనగా మాట. ఆ మాట దేవునిది, అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను కాస్త దేవుని మాటను కాస్త వీరిద్దరు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకున్నారు గనుకనే కాపురం చెడిపోయింది. మర్చిపోకు, ఆదాము హవ్వముల కాపురం ఎందుకు కూలిపోయింది అనుకుంటున్నారు? దేవుని మాటను పక్కన పెట్టినందుకు, సొంత నిర్ణయాలు తీసుకున్నందుకు. ఒక అపరిచితుడు వచ్చి మాట్లాడుతుంటే, దేవుడు చెప్పిన పండును తినొద్దని చెప్పిన పండును తిను అని వీడు చెబుతున్నాడంటే, దేవుడు తినొద్దన్నాడు అని అంటే నా మంచి కోసమే చెప్పింటాడు కదా. దేవుని మాటను ఎలా నేను పక్కన పెట్టాలని ఇల్లాలు ఆలోచించలేదు ఆ రోజు. దేవుని మాటను, కేవలం దేవుని మాటను పక్కన పెట్టినందుకు స్త్రీ ఒక అబాధ్యురాలైపోయింది ఆ రోజు. తినేం చేసింది చెప్పండి, తినేం చేసింది? తెచ్చి భర్తకిచ్చింది. అంటే ఆల్రెడీ నిలబడి ఉన్న, దేవుని పనిలో గట్టిగా నిలబడి ఉన్న, బలంగా ఉన్న భర్తను కూడా పడగొట్టగలిగింది భార్య. దేవుని పనిలో సహాయం చేయమన్నాడే తప్ప దేవుని పనిలో ఉన్న వాడిని డిస్టర్బ్ చేయమని చెప్పలేదు. కానీ హవ్వ అది చేసింది. అక్కడ దేవుడు బాధపడ్డాడు. ఇప్పుడు మీ అందరి జీవితాల్లో దేవుడు ఎక్కడన్నా బాధపడుతున్నాడేమో ఆలోచించండి. దేవుని పనిలో ఉన్న మీ భర్తలకు మీరు అడ్డు బండలుగా ఉన్నారేమో మీరు ఆలోచించండి. అదే కనుక జరుగుతుంటే మీ విషయంలో కూడా, ఆ రోజు హవ్వమ్మ విషయంలో దేవుడు బాధపడినట్టుగా ఈరోజు మీ అందరి విషయాల్లో బాధపడుతున్నాడని మీరు రాసుకోక తప్పదు. ఇక భర్త అంటారా, భార్య ఇచ్చింది తిన్నాడు ఆదాము. ఆదాము చిన్నింటోడు కాదండి, మహాజ్ఞాని. గాఢ నిద్ర కలగజేసి ఎముకను బయటికి తీసి స్త్రీని నిర్మించి తీసుకుని వస్తే పరిచయం చేద్దామని దేవుడు నోరు తెరవక ముందే అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక ప్రభు జంతువులకు నన్ను పేరు పెట్టమన్నావు, ఈవిడకు నువ్వు పేరు పెడతావే, అందుకే నేనే తొందరపడుతున్నాను నారి అన్నాడు. అంటే మామూలుడు కాదు, సూపర్ ఫాస్ట్. అంత జ్ఞానం ఉన్న ఆదాము తనకు ఆపరేషన్ ఎవరు చేశారో కూడా తెలుసుకున్నాడంటే ఇంక మామూలుడు కాదు చూడండి. అలాంటి వాడు భార్య పండు తీసుకొని వస్తే దేవుడు దాన్ని టచ్ చేయొద్దన్నాడుగా, ఎందుకు తీసావని రెండు లాగించవలసిన భర్త పండును లాగించాడు. పండును లాగించాడు. ఇప్పుడు ఆదాము వచ్చి నా భార్య ఎంత అమాయకంగా చెబుతున్నాడు చూడండి, ఎంత అమాయకంగా, ఎంత అమాయకంగా. ఎందుకు తిన్నావు పండులు నువ్వు ఆదామని దేవుడు అడిగితే, నువ్వు చేసిన స్త్రీ, నువ్విచ్చిన స్త్రీ, నువ్విచ్చిన స్త్రీ, నువ్విచ్చిన స్త్రీ. నేను చాలా అమాయకుండి ప్రభువా, నువ్విచ్చిన స్త్రీ ఇస్తే తిన్నా. దేవుడిచ్చాడు ఆ స్త్రీని, నువ్వే లాక్కున్నావుగా ఒకరోజు. దేవుడు ఇవ్వకముందే లాగేసుకున్నాడు స్త్రీని. ఇద్దామని వచ్చాడు దేవుడు, కానీ నారి అనబడును నా భార్య అన్నాడు ఆదాము. అంతే కదా అర్థం. దేవుడు స్త్రీని తీసుకొని రాగానే ఈవిడ పేరేంటంటే అని దేవుడు అనకముందే పేరు పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తను. దేవుని చేతిలో నుంచి లాక్కున్న స్త్రీని ఇప్పుడు అమాయకంగా అంటున్నాడు, ఆవిడిస్తే పండు అంటే నోట్లో వెళ్ళి పెడితే కొరికే రకం, అంత అమాయకుడు. భార్య మాట వినొద్దు అని కాదు ఇక్కడ మాట, కానీ చెబుతున్న మాట దేవుని మాటకు అనుకూలంగా ఉందా, దేవుని మాటకు భిన్నంగా ఉందా, అది భర్తగా మీరు ఆలోచించాలి. అందుకోసం ఇది చెప్తున్నాను. మీ ఇల్లాలు, మీ ఇంటి ఆవిడ మీకు ఏదైనా సలహాలు ఇస్తే ఆ సలహా దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నదా, దేవుని మాటకు అనుకూలంగా ఉన్నదా అని మీరు ఆలోచించాలి. దేవుని వాక్య ప్రకారంగా కరెక్ట్ అయితే భార్య ఎప్పుడు సలహా ఇచ్చినా స్వీకరించండి. అది దేవుని పనికి కానీ, దేవుని మాటకు కానీ, దేవుని వాక్యానికి కానీ విరుద్ధంగా ఉంది అని అంటే ఆవిడ 100 సార్లు చెప్పినా స్వీకరించకండి. ఎగ్జాంపుల్ తెలీలా, స్త్రీ భార్యనా కాదా తర్వాత సంగతి. స్త్రీ నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది సంసోనుతో 10 సార్లు అడిగేసరికి పడిపోయాడు. ఒక ఆదాము అలానే పడిపోయాడు. స్త్రీ ఇచ్చిన, భార్య ఇచ్చిన సలహా దేవునికి అనుకూలంగా ఉందో ఆలోచించక ఆదాము ఫెయిల్ అయిపోయాడు పెళ్లిలో. వివాహం, వివాహం ఎంత కష్టమైనదో మీకు అర్థం కావాలి. ఆ తర్వాత విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి ఆయన. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు తెలుసా?
భార్య సలహా ఇస్తే కనీసం నిలబడి ఆలోచించకుండా తొందరపడి దాన్ని స్వీకరించడం వల్ల విశ్వాసులకు తండ్రి ఇష్మాయేలీలకు తండ్రి అయ్యాడు. ఏమాట ఉంటుంది, నీవు నీ భార్య మాట విని అని అంటాడు ఆదాముతో దేవుడు. అబ్రహాము విషయంలో 16వ అధ్యాయంలో ఆదికాండంలో అబ్రహాము శారయి మాట వినెను అంటుంది 2వ వచనం 3వ వచనంలో. అబ్రహాము తన భార్య మాట భార్య మాట వినెను. ఆదాము విషయంలో అదే మాట, నీవు నీ భార్య మాట విని నా మాటను పక్కన పెట్టావు ఆదాము. అబ్రహాము దేవుని మాటను పక్కన పెట్టి భార్య మాట విన్నాడు. కానీ మాట వింటున్నప్పుడు అది సరైనదో కాదో ఆలోచించలేదు. ఈ విషయంలో ఆదాము గారు ఫెయిల్ అయ్యారు, ఈ విషయంలో అబ్రహాము గారు ఫెయిల్ అయ్యారు. ఒక సంసోను ఫెయిల్ అయ్యాడు, కానీ ఒక గొప్ప భర్త మనకు బైబిల్లో కనపడతాడు. ఆయన యోబు గారు. కష్టాల్లో ఉన్నప్పుడు భార్య వచ్చింది, ఏమండి మీరు చచ్చిపోతారా, ఎంత మంచి భర్త, ఎంత మంచి భార్య అంటే భర్త చావును కోరుకున్న మహాతల్లి, ఏమండి మీరు చచ్చిపోండి, మీరు చచ్చిపోండి, మీరు చచ్చిపోండి, మీరు చచ్చిపోండి. కానీ చచ్చే ముందు ఒకటి చేయండి, ఏం చేయాలో మీరు చదవండి యోగు గ్రంథం, యోగు గ్రంథం 2వ అధ్యాయం అమ్మా 9వ వచనం. వచ్చింది తల్లి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, నువ్వు చావు కాదు. దానికి ముందు ఒక పని చేయాలి, ఏం చేయాలి, దేవుణ్ణి దూషించి చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇదేంటి కండిషన్, కష్టాలున్నాయి కనుక చచ్చిపో కాదు, దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇదెక్కడ మాట. అప్పుడు యోగు గారు ఈ సలహా ఏదో బాగుంది రెడీ అని అన్నాడా, తర్వాత ఏమన్నాడు చూడండి. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల అన్ని పొందితిమి కీడును కూడా పొందుదాం. అంతేగాని దేవుణ్ణి ఏమనకూడదు, దేవుణ్ణి ఏమనకూడదు. నువ్వు షడప్ షడప్ షడప్. ఏమర్థమవుతుంది మీకు, భార్య మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా భర్తగా నువ్వు ఆలోచించాలి. భార్య చెప్పింది కనుక నో, ఈ సలహా ఈ సాకులు ఏవి దేవుని దగ్గర పనికిరావు. అటువంటి సలహాలు ఫస్ట్ మీరు ఇవ్వకూడదు, అది మీ పని. ఇచ్చినా మీరు తీసుకోకూడదు, ఇది 2వ పని. ఏమండి, దేవుడు వివాహం చేసి మీరు పిల్లల్ని కని భూమిని నిండించి నా ఆస్తికి వారసులుగా నా ఆస్తి మీద పెత్తనం సంపాదించండి లేదా పెత్తనం చెలాయించండి అని ఆనందంతో పిల్లల్ని కలిగించి చివరికి ఒక కండిషన్ పెట్టాడు, నాకు లోబడి ఉండడు. ఆ లోబడుట విషయంలో ఫెయిల్ అయిపోయింది మొదటి జంట. తర్వాత ఏ జంటలు చూసినా అలాగనే మనకు కనబడుతున్నాయి బైబిల్లో. కానీ ఒక మంచి భర్తగా యోబు, ఒక మంచి జంటగా అకులా ప్రిస్కిల్లా, కానీ దేవునికి విరుద్ధంగా ఆలోచిస్తున్న ఒక భర్తకు సహాయపడింది ఒక ప్రిస్కిల్లా. అననీయ సప్పీరా ఇద్దరు జంట, ఈ జంట దేవుని పనికి వ్యతిరేకంగా చేసినటువంటి జంటగా చరిత్రను నిలబడింది. దేవుని పనిలో ఆదర్శవంతులుగా ఒక దంపతులు అకులా ప్రిస్కిల్లా మన కంటికి కనపడుతున్నారు. చరిత్రలో వీరి వివాహం ఘనమైనది, ఎవరిది, అకులా ప్రిస్కిల్లా. వీరి వివాహం దౌర్భాగ్యమైనది, అననీయ సప్పీరది. ఇకపోతే పెళ్లి చేసిన దేవుడు స్పెషల్గా మరి సపరేట్గా పురుషుడికి స్త్రీకి కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఒకసారి చూసి ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ముందుగా భర్తల కోసం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించాలి. ఎలా, ఒక పండంటి కాపురం, ఒక ఆదర్శవంతమైన కాపురం, ఒక ఆనందకరమైన కాపురం ఎలా ఉంటుందో దేవుడు చెబుతున్నాడు. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించాలే, కానీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్న వైఖరి ఉండకూడదు. ప్రేమించాలి. నెక్స్ట్, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. నీకు అర్థం కాలేదా నీ భార్యని ఎలా ప్రేమించాలో, ఎంతగా ప్రేమించాలని తెలియడం లేదా? అలాగైతే యేసుప్రభుని చూడు,
ఎంత చక్కని కంపారిజన్ అండి, ఎంత చక్కని కంపారిజన్. ప్రభువా నా భార్యని ఎంతగా ప్రేమించాలి ప్రభువా అని అడిగితే ఎంతగా ప్రేమించాలో నీకు తెలియాలంటే యేసు ప్రభువుని చూడు. అంటున్నాడు తండ్రి, తండ్రి నీ తండ్రి చెబుతున్నాడు ఈ మాట చూడండి ఏమని, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అంటే సంఘం క్రీస్తుకి ఏమవుతుందని చెప్పండి, భార్య అవుతుందని. రక్తం ఇచ్చి కొన్నాడు, గుడ్ గుడ్. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను వాటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తను అప్పగించుకున్నాడు. దేనితో పవిత్రపరచుటకు? వాక్యముతో. అంటే యేసుప్రభు సంఘాన్ని తన ఎదుట పరిశుద్ధంగా పవిత్రంగా నిలబెట్టుకోవాలని దేన్ని ఉపయోగించాడట చెప్పండి. అంటే ఈయనే తన భార్యను పవిత్రపరచుకున్నాడు. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ని. సంఘాన్ని భర్తగా యేసుప్రభు ఏం చేశాడంటే తనే వాక్యంతో స్నానం చేయించాడు, తనే వాక్యంతో పవిత్రపరిచాడు, తనే వాక్యంతో దానిని చక్క పెట్టుకొని తన ఎదుట ఒక అద్భుతమైన భార్యగా నిలబెట్టుకున్నాడు. అంటే నా భార్య ఇలాంటిది, నా భార్య ఇటువంటిది, నా భార్య ఇలా అంటుంది అలా అంటుందని అస్సలు చెప్పకూడదు. మళ్ళీ చెప్తున్నా చాలామంది భర్తలు ఏం చేస్తారంటే నా భార్య ఇలాంటిది, నా భార్య ఇలా అంటుంది, అలా ఉంటుంది, నన్ను ఇలా ఉంటుందని బయట చెప్పుకుంటుంటారు వెళ్ళి. తప్పు, చేయకూడదు. యేసుప్రభు ఏం చేశాడు? 10 మందికి వెళ్ళి చెప్పుకోలేదు ఏమని, నా భార్య ఇలాంటిది, నా భార్య ఇలాంటిది అని చెప్పుకోలేదు. ఏం చేశాడు? నా భార్య ఎలాంటిదైనా నా భార్యను నేను నిలబెట్టుకోవాలని డిసైడ్ అయ్యి వాక్యముతో దానిని నిలబెట్టుకున్నాడు. ఇది నువ్వు నేర్చుకోవాలి ఆయన దగ్గర. భర్తగా నువ్వు నేర్చుకోవాలి ఆయన దగ్గర. అది వాక్యముతో నువ్వు ఆవిడ నిలబెట్టుకోవాలి. ఎంత చక్కటి ఇన్స్ట్రక్షన్ అండి, ఎంత చక్కటి ఇన్స్ట్రక్షన్. నువ్వు ప్రపంచానికంతా వెళ్ళి చెబుతుంటే ఆ నోట ఈ నోట విని ఆ న్యూస్ ఈవిడికి వస్తే బ్రేకింగ్ న్యూస్ లాగా ఇంట్లో ప్రతిరోజు షేకింగ్. నాతో నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో మాట్లాడు, నన్ను అడగొచ్చు కదా. నువ్వు ప్రపంచానికి ఎందుకు చెబుతున్నావు? అక్కడ మొదలవుతుంది కార్గిల్ వార్. చూడండి ఎంత మంచి ఇన్స్ట్రక్షన్. ఇక దానికోసం సంఘం కోసం యేసుప్రభు ఎంతకు తెగించాడట? ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి తెగించాడట. అంటే నువ్వు ఎంతగా ప్రేమించాలంటే ఇంతగా ప్రేమించాలి. కానీ భార్యను నిలబెట్టుకోవడంలో నువ్వు అస్త్రంగా దేని ఉపయోగించాలి చెప్పు? వాక్యం. నీ సొంత జ్ఞానం కాదు, మర్చిపోకూడదు మళ్ళీ. కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే భార్యను ప్రేమించకపోవడం మొదటి తప్పు, ప్రేమించినా నీకిష్టమైనట్టుగా ఆవిడతో నువ్వు ఉండడం రెండో తప్పు. వాక్యము చేత ఆవిడను పెంచుకోవాలి, వాక్యం చేత ఆవిడను నిలబెట్టుకోవాలి. అది చెబుతున్నాడు దేవుడు, అది చెబుతున్నాడు. కమాన్ నెక్స్ట్. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తన భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. భర్తగా నువ్వు భార్యను ఇలా నిలబెట్టుకోవాలి. ఇన్స్ట్రక్షన్. ఎందుకు ప్రభువా భార్య నేనెందుకు నిలబెట్టుకోవాలి ప్రభువా అంటున్నావా? స్త్రీ బలహీనమైన ఘటం అని చెప్పాడు ముందే, చూస్తారన్నమాట. మళ్ళా ఎఫెసీకి వద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 3:7. అటువలే పురుషులారా, జీవమును కృపా వరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. ఏమని? ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలి? ప్రేమించడమే కాదు, నెక్స్ట్ ఏం చేయాలి అంటే శాల్వా కప్పి దండేసని కాదు, గౌరవించి. ఆవిడ ఏదైనా సలహాలు ఇస్తే నీతో మాట్లాడితే యాక్సెప్ట్ చేయి, మాట్లాడు. నువ్వేంటి నాకు చెప్పేది అనకు, ఆవిడ ఏం చెప్పినా విను. కానీ డెసిషన్ మాత్రం ఎలా తీసుకోవాలి? వాక్య ప్రకారం ఉంటే యాక్సెప్ట్ చేయి, లేదంటే ఏం చేయాలి? వాక్యంతో ఆవిడకి చెప్పి ఇది కాదు అది, అది కాదు ఇది అని చెప్పి నువ్వు మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఏమంటున్నారు తర్వాత? ఘటమని బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చెప్పున వారితో. ఎంత మంచి ఇన్స్ట్రక్షన్. జ్ఞానము చెప్పునంటే 10 మందికి వెళ్ళి చెప్పుకోవడం కాదు. యేసు ప్రభు జ్ఞానముతో సంఘాన్ని నిలబెట్టుకున్నాడు.
వారిని ఎలా పెంచుకోవాలో ఎలా చూసుకోవాలో నీకు తెలియకపోతే యేసుప్రభువు చూడు అంటున్నాడు దేవుడు. సంఘం గురించి 10 మందికి చెప్పలేదు ఆయన, వాక్యంతో తానే నిలబెట్టుకున్నాడు. ఇది భర్త గాని బాధ్యత. ఆవిడ బలహీనమైన ఘటమని దేవుడు చెప్పాడు ఆల్రెడీ. ఆవిడను బలపరచవలసిన బాధ్యత నీది అని చెప్పాడు ఆల్రెడీ. చెప్పిన తర్వాత కూడా నా భార్య ఇలాంటిదని నువ్వు దేవునికి కూడా చెప్పకూడదు, దేవునికి కూడా చెప్పకూడదు, దేవునికి కూడా చెప్పకూడదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వే నిలబెట్టుకోవాలి. కారణం, స్త్రీకి శిరస్సు నువ్వే. ఇప్పుడు స్త్రీలు మీకోసం, ఇంకంతా ఆయనదే బాధ్యత మీరు అనుకోకూడదు. మీకోసం కూడా మంచి మాట ఉంది ఎఫెసీలో. ఫస్ట్ మీకు చెప్పే దేవుడు పురుషునికి చెప్పాడు, కాకపోతే బాగోదు కదా స్త్రీలను గౌరవించడం మన విధి. రెండవసారి వాళ్ళకు ఛాన్స్ ఇద్దామని నేను సెకండ్ చూపిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 5:22, మీకోసం స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఫస్ట్ మీకే చెప్పాడు, తర్వాత 25కి వచ్చాడు. మీరు లోబడాలి, మీరు లోబడాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. పురుషులైతే యేసుప్రభుని చూడాలి, స్త్రీలైతే ప్రారంభ సంఘాన్ని చూడాలి. ప్రారంభ సంఘం ఈనాటి సంఘాలు కాదు, ప్రారంభ సంఘం ఏం చేసింది యేసుప్రభుకి? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకి లోబడాలి. ఎంత చక్కని ఇన్స్ట్రక్షన్. పురుషులకు ఎలా లోబడాలో మీకు తెలియట్లేదా? అలాగైతే సంఘాన్ని చూడండి. భార్యలను ఎలా చూసుకోవాలో మీకు తెలియట్లేదా భర్తలారా? అలాగైతే యేసుప్రభువు చూడండి. పురుషులకు ఎలా లోబడాలో మీకు తెలియట్లేదా? అలాగైతే సంఘాన్ని చూడండి. సంఘం అంటే భార్య. ప్రారంభ సంఘం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రారంభ సంఘం భర్త అయిన యేసుప్రభు కోసం ఎంతకు త్యాగం చేసిందో తెలుసండి, అన్ని త్యాగం చేసింది. చివరికి తమ ప్రాణాలను కూడా సంఘస్థులు ప్రారంభంలో పణంగా పెట్టారు. భర్త చెప్పిన మాట కనుక యేసుప్రభు చెప్పిన మాటకు వాళ్ళు జవ దాటకుండా ఆ బౌండరీస్లోనే నిలబడి మరీ బ్రతికారు. ఇది స్త్రీలుగా మీరు చేయవలసిన బాధ్యత. స్త్రీలారా మీరు ప్రభునకు వలే, ఏమైనా ఉంది అక్కడ తర్వాత చదవండి. 24లో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవల్లెను. ఏమండి 33 వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఇంత చక్కగా అరటిపండు తోలుచి పెట్టినట్టుగా చెప్పిన తర్వాత కూడా రేపు పొద్దున నా భార్యను బట్టి నేను దేవుని పని చేయలేదని నువ్వు కానీ, మా భర్తను బట్టి నేను పని చేయలేదని మీరు కానీ ఆయనకు చెప్పే ఛాన్సే లేదు. ఏమండి ఇక స్త్రీల కోసం మరొక ప్రత్యేకమైన రెఫరెన్స్ ఉంది, అది ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. చాలామంది భార్యలు లేదా స్త్రీలు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక మాట చెబుతుంటారు, మా భర్త కొరకు ప్రార్థన చేయండి, భర్త కొరకు ప్రార్థన చేయండి, భర్త కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం తప్పులేదు, వెరీ గుడ్, చేద్దాం. ఇంతకు భర్త పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే ఆయన అసలు ఏం చెప్పినా వినడు అండి బాబు, ఏం చెప్పినా వినడు. ఎప్పుడైనా వాక్యం చెబుదామని నోరెత్తితే నా నోరు మాట్లాడనివ్వడు, నోరెత్తనివ్వడు. వాక్యం అంటే ఆయనకు పడనే పడదు, వాక్యం అంటే పడనే పడదు. చర్చికి రమ్మంటే రాడు, రైట్. ఇప్పుడు పాయింట్కి వద్దాం, చర్చికి రమ్మంటే రాడు, రైట్. వాక్యం చెబితే వినాడు, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దాం? నేను రాను 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 అంటున్నా ఆయన్ని, నువ్వు రా 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 అంటున్నావే, అదే నువ్వు చేసే మొదటి తప్పు. నేను రానన్న తర్వాత కూడా నువ్వు నన్ను ఇంతగా అడుగుతున్నావు అంటే, ఇదిగో ఇప్పుడు చెబుతాను, ఇప్పుడు చెబుతున్నాను. నువ్వు లాస్ట్ టైం అడిగినప్పుడు ఈ వీక్ వద్దాం అనుకున్నాను, అర్థమవుతుందా? నువ్వు అలా అడిగి 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 నీ ఐడియా నా జీవితాన్ని మార్చాలి. ఇరిటేట్ చేయకూడదు, ఇరిటేట్ చేయకూడదు. జ్ఞానము చొప్పున మీరు కాపురం చేయాలి. ఒకసారి చెప్పండి, వస్తే బాగుంటుంది, మన కాపురం నిలబడుతుంది, పిల్లలు ఎదుగుతారు దేవునిలో అని మంచిగా 1 లేదా 2 సార్లు చెప్పండి. 3వ సారి చెప్పినా వినలేదా అసలు చెప్పకండి. అది బాబాయ్ వాక్యం చెప్పబోతుంటాడు అడిగి నేను అనుకోకండి, అది నా మాట కాదు దేవుని మాట. చూస్తారా, చూడండి పేతృగారి మొదటి పత్రిక, మళ్ళీ పేతృగారి మొదటి పత్రిక మొదటి నుంచి చూద్దాం,
అటువలే స్త్రీలారా మీ మూడో అధ్యాయం మొదటి పేతురు మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన జాగ్రత్త వినాలి ఇప్పుడు అందువలన వారిలో ఎవరైనను వాక్యమును కవిదేయులైతే ఎవరిలో భర్తలలో భర్తలలో పురుషులలో ఎవరైనా వాక్యమున కవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి దేని చూచి దేని చూచి భయముతో 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 కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును ఎంత బాగుంది ఎంత బాగుంది వాక్యం చెబితే వినడా వాక్యం చెబితే వినడా అప్పుడు నువ్వేం చేయాలి యాక్షన్ చేయకూడదు నిజంగానే నువ్వు అతనికి లోబడి ఉండాలి నిజంగానే నువ్వు అతనికి భయపడాలి నీ నడవడి ఆయనకు నచ్చాలి నీ మాట నచ్చాలి నీ తీరు నచ్చాలి ఏమండి ఇంట్లో నువ్వు ఆ గృహ పరిపాలన చేస్తున్నావు ఆయనకు నచ్చాలి ఆయనకు నచ్చాలని కాదు మీ కాపురం నిలబెట్టుకోవడానికి మీరు అలా ఉండాలి హృదయపూర్వకంగా మీరు అలా జీవించాలి అలా జీవిస్తే ఏం జరుగుతుంది అలా జీవిస్తే ఏం జరుగుతుంది కరడుగట్టిన నీ భర్త దేవుని దగ్గరికి నువ్వు వద్దన్నా వస్తావు ఎందుకంటే నా భార్య ఎంత చక్కగా ఇంటిని కడుతోంది ఇది ఎలా సాధ్యమవుతుంది నేనెప్పుడు చెప్పడం లేదు ఇలా ఉండమని నేనెప్పుడు చెప్పలేదు ఇలా బ్రతకమని కానీ నా సలహా లేకుండా నా ప్రవేశం లేకుండానే ఇంత చక్కగా ఇంటిని కడుతోందంటే నిజంగా ఈవిడ దేవత అని నీకు చెప్పకుండా మనసులో అనుకొని ఏదో ఒకరోజు మీరు చెప్పకుండానే రేపు త్వరగా రెడీగా అందరం కలిసి చర్చికి వెళ్దామని ఆయనే అంటారు రాబట్టబడవచ్చు ఏమంటే ఇలాంటి కేసులు జరగలేదనుకుంటున్నారా చాలా చోట్ల జరిగినాయి చాలా చోట్ల జరుగుతున్నాయి కూడా మీరు చర్చికి పిలిస్తారు ఎందుకు రావట్లేదు తెలుసా ఆ చర్చ్ విషయంలో తప్ప మిగిలిన విషయంలో మీ వైఖరి చూసి ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయాడు మాటకు మాట నోటికి నోరు అన్ని విషయాలలో నువ్వు చాలా ఆయనను డామినేట్ చేయాలని ప్రయత్నించావు గనుక చాలా మంది అంటుంటారు మా ఆయనకు మంచి చెప్తే వినడు బ్రదర్ నీకు తెలీదు ఎలా చెప్తావు మరి అందుకే నా స్టైలే మార్చుకున్నా పెళ్ళైన ప్రారంభంలో చాలా సాఫ్ట్ ఉంటుంది తర్వాతనే డిఫరెంట్ అయిపోయాడు అదే నువ్వు చేసిన తప్పు మీరు మారి మీరు మొండైతే వాళ్ళు జగమొండలు అవుతారు కనుక మీ నడవడి చూసి వాళ్ళు రావాలి దాట్స్ ఇట్ దేవుడు చెప్పాడు మీరు మీ నడవడి చూసి వాళ్ళు రావాలి అప్పుడు వస్తాడు మిగిలిన విషయాల్లో నువ్వు ఆయనను బాధపరిచి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆనంద పెడుదురా అంటే ఎందుకు వస్తాడు రాడుగాక రాడు అని కింద చెప్పాడు జడలు అల్లుకునుటయు బంగారు నగలు పెట్టుకునుటయు ఏమండి ఇలాంటివి కాదు ఇలాంటివి కాదు సాధువైనట్టి మృదువైనట్టి ఏమండి గుణము అనేటువంటి అలంకారం చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొని ఆయనను మీరు ఆనంద పెట్టండి మీరు వద్దన్న దేవుని దగ్గరికి చచ్చినట్టు వస్తాడు అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది కనుక మీ భర్త రక్షింపబడుట లేదనంటే మీ భర్త దేవుని దగ్గరికి రావట్లేదనంటే దానికి ప్రధానమైన కారణం మీరే అని దేవుడు అంటున్నాడు మీ భార్య దేవుని దగ్గరికి రావట్లేదనంటే దానికి కూడా ప్రధానమైన కారణం మీరే అని దేవుడు అంటున్నాడు అసలు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరు పడిపోతే మరొకరు మరొకరు నిలబెట్టాలి ఇద్దరు పడిపోకూడదు బాగున్నోడిని పడగొట్టకూడదు పడిపోయిన వాడిని నిలబెట్టాలి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 9:10 కష్టము చేత ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు 10వ వచనం వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయినడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని నెడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగో పుట్టును ఒంటరియగు ఒకని మీద మరొకడు పడినడెలా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింటే 10వ వచనంలో
ఒకరు పదవచన మొదటి మాట వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తాలి. భార్య పడిపోతే భర్త నిలబెట్టాలి, భర్త పడిపోతే భార్య నిలబెట్టాలి. బాగున్నోడిని అసలు మీరు పడగొట్టవు, మీరు కట్టాలి. అందుకే సామెతలు 14:1 అది చూసి క్లోజ్ చేయండి. సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అను. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడుతుంది. మూడు రాలు తన చేతులతో లేదా చేతలతో, మీ ఇష్టం, తన ఇంటిని ఊడబెరుకుంది. చెప్పండి, దేవుడు పెళ్లి చేసి ఇలా జీవించాలని చెప్పాడు. ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడో చెప్పాడు. ఆయనను ఆనంద పెట్టుటకు, ఆయనకు లోబడి ఉండుటకు, ఆయనను సంతోష పెట్టడానికే మీరు వివాహం చేసుకోవాలి. పిల్లలను కని ఆ పిల్లలను దేవునిలో పెంచాలి, మర్చిపోకు. ఇక మీకు బాగా తెలిసిన మాటలు, పిల్లల్ని ఎలా పెంచాలి, కన్న తల్లిదండ్రుల పాత్ర ఏంటి అన్న విషయాలు ఎన్నో మార్లు ఈ సిలబస్లో మీరు వింటున్నారు. మీకు పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఏం చేయాలి? పండుకొనున్నప్పుడు, లేవు లేచినప్పుడు, తిరుగున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు నా గురించే వారితో మాట్లాడవాలి. బాలుడు నడవలసిన త్రోవను బాల్య ముందే వానికి మీరు నేర్పించాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షణలోను, ప్రభు బోధలోను. ఇవన్నీ వివాహంలో బాధ్యతలు అండి. భార్యని ఎలా చూసుకోవాలో చెప్పాడు, భర్తను ఎలా చూసుకోవాలో చెప్పాడు, మీరిద్దరు కలిసి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాడు దేవుడు. మళ్ళీ చెబుతున్నాను ముగింపుగా, భార్యని ఎలా చూసుకోవాలో దేవుడు చెప్పాడు, భర్తను ఎలా చూసుకోవాలో దేవుడే చెప్పాడు, భర్త భార్య కలిసి తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా దేవుడే చెప్పాడు. ఇవన్నీ జరిగినప్పుడే మీ వివాహం ఘనమైన, అదెప్పుడు ఈ లోకాన్ని వదిలిపోయిన తర్వాత దేవుడు చెప్పాలి. ఏమని? ఈ లోకంలో వీరి వివాహం ఘనంగా నాకు కనబడింది అని దేవుడు చెప్పాలి. పెళ్ళి అయిన తర్వాత వీరు ఇంటికి వచ్చేసి పెళ్ళి సూపర్గా జరిగింది, మినిస్టర్ వచ్చాడు, భోజనాలు సర్దిరిపోయాయి అని చెబితే ఘనంగా ఉన్నట్టుగా. ఏమంటే నూరేళ్ల పెళ్ళి పంటలో నిజంగా దేవుడు ఆనందించాలి, మంటగా ఉండకూడదు. కనుక వివాహమైన వారందరూ కూడా ఇక్కడ, మీ వివాహము ఘనంగా జరుగుతున్నదో సాగుతున్నదో లేదో దేవుని దృష్టిలో ఈరోజు మీరు పరీక్షించుకోక తప్పదు. పెళ్ళి చేసుకోపోయే వారలారా, మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకొని మరీ పెళ్ళి చేసుకోండి. ఓకే.